దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి. గత 2 సంవత్సరాల్లో కనీవిని ఎరుగని రీతిలో రకరకాల దాడులు, వాటిపై ప్రతిస్పందనలు, వాటిపై చర్చలు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. రీసెంట్గా వచ్చిన కోవిడ్ వైరస్, ఆ తర్వాత బయలాజికల్ వార్ఫేర్ జరుగుతుందా అనే ప్రశ్న చాలామంది మనసుల్లో, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఉండే సెక్యూరిటీ అంశాలపై మరొకసారి దృష్టి కేంద్రీకరించింది. అండ్ ఇవాళ మనం మరొకసారి మాట్లాడబోతున్నాం అందరికీ సుపరిచిత వక్త డాక్టర్ కన్నేగంటి రమేష్ గారితో. వారు పరిచయం అవసరం లేని వ్యక్తి, కానీ మరోసారి పరిచయం చేసుకుందాం. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపకులు అండ్ ఆల్సో ద డైరెక్టర్. ఇక్కడ ఎంసీఆర్ హెచ్ఆర్డీ పరిధిలో ఉండే ఈ విభాగం ప్రత్యేకంగా సెక్యూరిటీ అండ్ డిఫెన్స్కి సంబంధించిన ఎన్నో అంశాలలో అధ్యయనం చేస్తూ ఉంటుంది. అండ్ రమేష్ కన్నేగంటి గారు అమెరికన్ స్టడీస్, అమెరికన్ ఎకానమీలో వారు జేఎన్యూలో డాక్టరేట్ పొందిన తర్వాత పోస్ట్ డాక్టరేట్ ఇజ్రాయెల్ నుంచి పొందారు. అండ్ అలాగే అమెరికా నుంచి ఒక ఫెలోషిప్, చాలా ప్రతిష్టాత్మక ఫెలోషిప్లో ఒకరయ్యారు. అదే ఐబిఎల్పి ఫెలోషిప్, అది ఎమర్జింగ్ లీడర్స్కి ఇచ్చే ఒక అరుదైన అవకాశం. అండ్ ఇవాళ రమేష్ గారితో నేరుగా ర్యాపిడ్ ఫైర్ ఇన్ దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ అబౌట్ హౌ సేఫ్ ఆర్ వి ఇన్ ఇండియా, టెర్రరిస్ట్ అటాక్స్, అలాగే వార్ ఫ్రమ్ శత్రుదేశాలు, పక్కనుండే దేశాలతోటి, అలాగే బయోలాజికల్ వార్ఫేర్ అంటున్నారు, అలాగే అనేక ఇతరత్ర మిసైల్ అటాక్స్ జరిగే ప్రమాదం ఉందని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన జనరల్ బిపిన్ రావత్ అకాల దుర్మరణం, ఈ అంశాలన్నింటిపై ర్యాపిడ్ ఫైర్ విత్ కన్నేగంటి రమేష్ గారు. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే. అండ్ అమేజింగ్ టు సీ మీరు చదివిన చదువు అసలు, అండ్ ద కైండ్ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ డన్. సో ఆబ్వియస్లీ మీరు చాలా ఫౌండేషన్తో, బ్యాకప్ నాలెడ్జ్తో, బేసిస్తో మాట్లాడుతున్నారు. ఇవన్నీ హౌ సేఫ్ ఈజ్ ఇండియా ఫస్ట్? డెఫినెట్ మ్యామ్. బిఫోర్ ఐ స్టార్ట్, I am the great grandson of Kannegenti Hanumanthu, yeah, who was shot by the British in Palnati Pullari, you know, Palnadu lo jarigindadi, right. 1922. So he was in a way inspiration to Alluri Sitaramaraju. So yeah, that was my background. So security, strategy, foreign policy is in my blood, and also Desabhakti kuda mee blood lo undi, naturally, you know, that's you know, that so taking a cue from there, DNA from there, I thought, you know, I must work on desa antargata bhadrata, videshi vyavaharal meeda. భారతదేశానికి సంబంధించి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి మనకి, 7,515 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. దీన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం, లేదంటే భారతదేశంలో అంతర్గత భద్రతాపరంగా ఒక 5 ఇంపార్టెంట్ సవాళ్ళు ఉన్నాయి మేడం, ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ. రెండు, మావోయిజం కానీ నక్సలిజం కానీ. మూడు, మరి ముఖ్యంగా ఉగ్రవాదము, టెర్రరిజం, యునో, ఆర్ రాడికలైజేషన్. మూడు, నాలుగు, కుల మత వివక్ష. ఐదోది అన్నిటికన్నా ఇంపార్టెంట్, అయితే సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఇండియాని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏంటాయా అంటే, మిస్అండర్స్టాండింగ్ అబౌట్ అమాంగ్ డిఫరెంట్ రిలీజియన్స్, రీజన్స్ అండ్ కాస్. ఈ 5 ఫాల్ట్ లైన్స్ని మనం సరిచేయకపోతే ఎంతో కష్టపడి స్వతంత్రం వచ్చిన మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మారే అవకాశం ఉంది. దేశం బయట చైనా ప్రమాదంతో, యూనో, మనం చైనా యొక్క నంబర్ 1 థ్రెట్ మనకి, మొన్న వీరమరణం పొందిన బిపిన్ రావత్ గారు కానీ, మిగతా 14 మంది, ఇందాక ఆ గ్రూప్ క్యాప్టెన్ వరుణ్ సింగ్ గారు కూడా ఇందాక మరణించారని న్యూస్ వచ్చింది. సో ఐ మైట్ ఓన్లీ సర్వైవర్ ఆయన కూడా ఇందాక అసోలు బాసారు. సో దీన్ని నేను ఏమంటానంటే మార్టర్డమ్ అంటాను, అంటే చనిపోవటం అనే మాట వాడటం కన్నా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులు అనే విధంగా మనం చూసుకుంటాం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మేడం, స్వప్న గారు మీరు మంచి ప్రశ్న అడిగారు, ఈ రోజున హౌ సేఫ్ ఇండియా ఈజ్. భారతదేశం యొక్క రక్షణ రంగం కానీ, భారతదేశం యొక్క అంతర్గత భద్రత కానీ ఏ విధంగా ఉందని మీరు ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా నేను ఒక 5 ఫాల్ట్ లైన్స్ డిస్కస్ చేశాను. ఈ 5 ఫాల్ట్ లైన్స్తో పాటు మేడం, చైనా, పాకిస్తాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద మెలషియస్ యూజ్ ఆఫ్ ఏఐ, అంటే డార్క్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్, ఎమర్జింగ్ టెక్నాలజీలో ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మార్క్ జుకర్బర్గ్ కానీ, మన వడి కాల్ స్టీఫెన్ హాకింగ్, మొన్న చనిపోయిన పెద్ద శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కానీ, బిల్ గేట్స్ కానీ, ఇంకా చాలామంది నోవల్ యువా హరారి ఇజ్రాయిలీ సైంటిస్ట్ కానీ, వీళ్ళందరూ ఏమంటున్నారంటే, కృత్రిమ మేధస్సుని కరెక్ట్గా వాడపోతే మన వినాశనాన్ని మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. అది కనుక టెర్రరిస్టులు, నక్సలైట్లు, ఎక్స్ట్రీమిస్ట్ చేతిలో పడితే దేశం వినాశనం క్షణాల మీద జరగవచ్చు. కెమికల్, బయోలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వెపన్స్తో పాటు అతి ముఖ్యంగా మనం భయపడాల్సింది ఆర్టిఫిషియల్ డార్క్ సైడ్ ఆఫ్ ఏఐ. ఎస్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే దెయ్యం, అదే దేవత. కరెక్ట్గా వాడితే అది దేవత, కరెక్ట్గా వాడిపోతే అది దెయ్యం అయ్యే నిప్పు లాంటిది, నిప్పు లాంటిది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్యాలిక్యులేట్. 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తారా రమేష్ గారు? సిన్స్ ఇస్ ర్యాపిడ్ ఫైర్, ఐఎమ్ జస్ట్ షూటింగ్ ఆల్ ద క్వశ్చన్స్. 2-3 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, ఏ ఏ విధాలుగా
శత్రుపక్షాలు చొరబడే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డార్క్ సైడ్ ద్వారా. చిన్న ఉదాహరణ మేడం, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఫేస్ని డీప్ ఫేక్స్ ద్వారా వేరే యూనో బాడీ అంతా వేరే అయి ఉండి ఫేస్ వేరే అయి ఉండి ఆయన వాయిస్ ఎగ్జాక్ట్ మాడ్యులేషన్తో పాటు ఆయన మాట్లాడినట్టే శత్రుదేశాలు ఇంజనీరింగ్ చేయొచ్చు. ఈ మధ్య అది చూసాం, వీడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో. యాక్చువల్లీ అబ్సల్యూట్లీ మేడం, తర్వాత బరాక్ ఒబామా గారి మీద కూడా ఇది జరిగింది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ టెక్నాలజీ హ్యాస్ బికమ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. అది సో హూ యూజెస్ ఇట్, హౌ దే యూజ్ ఇట్, వాట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్, పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఆర్ రిలీజియస్ ఇంటెన్షన్స్ బిహైండ్ దోస్ టెక్నాలజీ ఈజ్ వాట్ మ్యాటర్స్. అంటే ఆ మనిషి సజీవంగా మాట్లాడినట్టుగా క్రియేట్ చేసే ఒక వీడియో, విచ్ ఇస్ యాక్చువల్లీ క్రియేటెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్వప్న గారు, ఉదాహరణకి గాడ్ ఫర్ బిడ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ లైక్ దట్, ఏంటంటే ఉదాహరణకి ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని మనము సైబర్ ఇస్పనాయిస్ ద్వారా శాబొటైజ్ చేసి తరంగాల్ని మార్చి తప్పుడు సంకేతాలు ఇవ్వటం ద్వారా హైదరాబాద్లో టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ని తీసుకెళ్ళి వేరే సిటీలో పెడతాం, వేరే సిటీ ఫ్లైట్ని హైదరాబాద్లో పెడతాం, లేకపోతే తీసుకెళ్ళి MH370 ఇంతవరకు 2014 నుంచి దాని అతాపతా తెలియదు, MH370 ఎయిర్ప్లెయిన్ కౌలాలంపూర్ నుంచి టేక్ ఆఫ్ అయింది, అది ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని డార్క్ సైడ్ ఆఫ్ AI ఉపయోగించి శాబొటైజ్ చేసి అంటే మన రవాణా వ్యవస్థని ఇబ్బంది పెట్టే అంశాలు టెక్నాలజీలో చాలా ఉన్నాయి, మరి ముఖ్యంగా డార్క్ సైడ్ ఆఫ్ AI. సో వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్. అందుకనే రీసెంట్గా మేము మొన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 65 పోలీస్ ఆఫీసర్స్ ఆంధ్రా నుంచి, 35 తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక చోట కూర్చోబెట్టి ఇన్ కొలాబరేషన్ విత్ నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా వీ హ్యావ్ కండక్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ స్మార్ట్ పోలీసింగ్, హౌ AI మస్ట్ బి యునో లెవరేజ్డ్ టు డూ స్మార్ట్ పోలీసింగ్ అనేది చేసాం. కానీ మీరు చెప్తున్న లెవెల్ ఆఫ్ కుట్రలు నిజంగా అది సామాన్యంగా జరిగే కావు, అంటే బికాస్ బట్ ఈ ఆపరేషన్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇవ్వడం ద్వారా విల్ దే రియలీ, అంటే వాళ్ళ అవేర్నెస్ కోసం అయింది, ఆర్ విల్ దే రియలీ బి ఏబుల్ టు యాక్చువల్లీ కంబాట్ ఇట్ ఇన్ రియల్ టైమ్? అబ్సల్యూట్లీ, అవేర్నెస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ మేడం. ఇట్ విల్ నెక్స్ట్ దే విల్ గెట్ ఇన్ టు ది రియల్ యాక్చువల్ యూనో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హౌ టు డీల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెన్చువల్ థ్రెట్స్, రైట్, డార్క్ సైడ్ ఆఫ్ AI. ముఖ్యంగా మేడం మీరు అనుమతిస్తే ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి. క్యాండిడ్ కాన్వర్జేషన్ విత్ స్వప్న గారు అంటే అబ్సల్యూట్లీ క్యాండిడ్గా ఉండాలి. భగవాన్ కా భరోసాపై ఈ దేశ్ చల్ రై అనే ఒక నాణ్యుడు ఉంటుంది సెక్యూరిటీలో, అది లేకుండా మనం ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవము, కానీ వీ హ్యావ్ టు రియల్లీ స్టెప్ అప్ అవర్ ప్రోగ్రెస్ అండ్ పెర్ఫార్మెన్స్. అంటే దేవుడి మీద భారం వేసి మాత్రమే కాకుండా మన వైపు నుంచి చేయాల్సిన తీసుకోవాల్సిన చర్యలు అత్యంత జాగ్రత్త. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ కెన్ టెల్ యూ ఇమ్మీడియట్లీ. ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం తీసుకోండి. మన ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, శ్రీకాకుళం టు నెల్లూరు. అది బ్యాక్ బోన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, పాలిటీ, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి హైదరాబాద్ ఈజ్ ది బ్లూ ఐడ్ బాయ్ ఆఫ్ ది ఎంటైర్ గ్లోబ్. యునో హైదరాబాద్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ స్మార్ట్ సిటీ, యునో వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఫార్మా ఎస్టేట్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యూ నేమ్ ఎనీ డ్యామ్ థింగ్, హైదరాబాద్ హ్యాస్ బికమ్ ద హబ్, గ్లోబల్ హబ్. సో ఎగ్జాక్ట్లీ ఆ ప్లసెస్ని మైనస్ చేసే విధంగా టెర్రరిస్ట్లు కానీ ఎక్స్ట్రీమిస్ట్లు కానీ ప్రయత్నం చేయొచ్చు. డూ యూ నో వన్ థింగ్, డూ అవర్ యునో అంటే మన ఆడియన్స్కి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హైదరాబాద్లో ఒక 120 కీలకమైన వైటల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. ఆ వైటల్ ఇన్స్టలేషన్ అంటే ఏంటంటే, ఒక జాతికి కానీ, ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక ఆర్థిక వ్యవస్థకు కానీ వెన్నుముకలయ్యి వాటిని విరిచేస్తే హైదరాబాద్ సిటీ కూలిపోయే అవకాశం ఉంటుంది. ఆ 120 వైటల్ ఇన్స్టలేషన్స్లో మన హైదరాబాద్కు సంబంధించిన కొన్ని టెక్నాలజీ కంపెనీలు, మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ కలిపి మేము ఎంతో మేధోమదనం చేసి ఆ టెక్నాలజీలకు సంబంధించిన కంపెనీలతో పనిచేసి 24/7 అక్కడ టెరైన్ ఇంటెలిజెన్స్ని అంటే టెరిటోరియల్ ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇచ్చి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంటెలిజెన్సెస్ ఆఫ్ మెనీ టైప్స్ మేడం, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ అండ్ టెర్రైన్ ఇంటెలిజెన్స్, ఇటన్నిటిని కలిపి ఒక క్రోడీకరించి దేశ సురక్షంగా హైదరాబాద్ని లేకపోతే అటు విశాఖపట్నాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే దానికి ఏమైనా ట్రిగర్ పాయింట్స్ ఉండాలి. ఉదాహరణకి 9/11 జరిగిన తర్వాత అమెరికాలో ఎక్కడెక్కడి నుంచి చొరబాట్లు ఉండొచ్చు అని చెప్పి గ్రహించి ఒక మోడల్ పెట్టారు. ఎయిర్పోర్ట్స్లో చెకింగ్ మొదలుకొని షూస్లో కూడా దాచుకోవచ్చు అని, లిక్విడ్స్ క్యారీ చేయకూడదు అని చెప్పి, ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ ఎప్పుడు ఉన్నాయి, బట్ ఇలాగా కొన్ని ప్రోటోకాల్స్ పెట్టారు. బట్ ఇవన్నీ మీరు చెప్తున్న ఈ టెరైన్ ఇంటెలిజెన్స్లు ఇవన్నీ ఆన్ వాట్ బేసిస్ ఆర్ యూ ఫోర్సింగ్ ద థ్రెట్స్? అబ్సల్యూట్లీ.
స్వాట్ అనాలసిస్ చేస్తామండి. స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్ ఏంటి, ఒక దేశానికి సంబంధించినంత వరకు మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు, చైనా నుంచి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, శ్రీలంక నుంచి ఎటువంటి ఉన్నాయి, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి ఉన్నాయి, లేదా ఉదాహరణ ప్రపంచ రాజకీయ చదరంగంలో భారతదేశం తన పావుల్ని కరెక్ట్గా కదకపోతే చైనా ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే మూడు విధానాల ద్వారా భారతదేశాన్ని కబళించడానికి రెడీగా ఉన్నది. రైట్. అది ఎక్కడెక్కడ కబళిస్తుందంటే, ముఖ్యంగా చైనా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ 5 స్పేసెస్ని చైనా కబళించాలని చూస్తుంది ఈ రోజున. మన మ్యారిటైమ్ స్పేస్ అంటే హిందూ మహాసముద్రాన్ని కబళించాలని చూస్తుంది. హిందూ మహాసముద్రం సంకేతాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ పాయింట్. సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్లో ఉన్న సెన్కాకు, దియాబు, పార్సిలే ఐలాండ్స్లోకి లోపలికి చొచ్చుకురావటమే కాకుండా మన భారతదేశం కింద ఉన్న శ్రీలంకకు అప్పించింది, పైన ఉన్న నేపాల్కి అప్పించింది, పక్కన ఉన్న పాకిస్తాన్కి అప్పించింది, ఆ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్కి అప్పించింది. భారతదేశాన్ని ఎటు చూసినా తన పద్మవ్యూహంలోకి నెట్టేసేసి భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ అప్పు ద్వారా తనను కొనుగోలు చేసింది. అంటే అది ఒక వ్యూహాత్మకమైన మూమెంట్ మూమెంట్ అది ఫ్రమ్ చైనా. ఇప్పుడు తెలిసినవి వ్యూహాత్మకమైనవి కొంతవరకు అంచనా వేయచ్చు, కాబట్టి ఎవరో మేధోమథనం చేస్తారు. తెలియని శత్రువులు మీరు అన్నట్టు ఏఐ, డార్క్ సైడ్ ఆఫ్ ఏఐ, వాటి గురించి ఎక్కువ అంటే ఒక ఒక ఆందోళన ఉంది రమేష్ గారు. ముఖ్యంగా స్వప్న గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అంటే మీరు ఏదో ప్రేక్షకులు అదేదో పెద్ద రాకెట్ సైన్స్ అనుకోవద్దు. కృత్రిమ మేధస్సు ఈజ్ నథింగ్ బట్ ఏ మెషిన్ విల్ మిమిక్ ద బిహేవియర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి ఏ విధంగా ఆలోచించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడో అలాంటి నిర్ణయాత్మక శక్తి కలిగినదే ఒక మెషిన్ ఆ విధంగా మారుతుంది. రైట్. అది రోబోట్స్లో మనం చూస్తాము, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్స్లో చూస్తాము. వీటిని ఉపయోగించి చైనా ప్రపంచంలో ఇప్పుడు అమెరికా కన్నా ముందల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నెంబర్ వన్ ఉంది. మీరు మొన్నటి వరకు COVID-19 అంటే ఎవరో ఏం తెలియలా, చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ COVID, నేను 2020 ఏప్రిల్లోనే చెప్పాను. ఈ భాష ఎవరు చెప్పారు? నేను సొంతంగా, మీరు సొంతంగా, నా యొక్క పరిశోధన, నా యొక్క అంటే ఒక వ్యక్తి గురించి, ఒక సంఘం గురించి, ఒక రాజ్యం గురించి ట్రాక్ రికార్డ్ పరిశీలించినప్పుడు మనకు ఒక విషయాలు అవగతం అవుతాయి. రైట్. అలానే చైనా యొక్క మూమెంట్ని 1949 నుంచి గమనించినప్పుడు వాళ్ళకు ఒక 100 ఇయర్స్ స్ట్రాటజీ ఉంది, 100 ఇయర్ మ్యారథాన్ లాగా. ఆ 100 ఇయర్ స్ట్రాటజీలో వాళ్ళు దశల వారిగా ఎక్కడెక్కడ ఎవరెవరిని కొట్టాలి, ఇండియాని ఇండియా చైనాకి బ్రిటిష్కి నేను ఇక్కడ కంపారిజన్ చేస్తున్నా. బ్రిటిష్ వాళ్ళు ఫిజికల్గా భారతదేశంకి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా తమ సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించి భారతదేశాన్ని హస్తగతం చేసుకుని 100 ఏళ్ళు పరిపాలించారు. చైనా వాళ్ళు చైనాలోనే కూర్చొని వాళ్ళు ఇక్కడికి రాకుండా నియో కొలోనియలిజం అంటారు. అంటే ఆ దేశం వదలరాళ్ళు, ఆ దేశంలోనే ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పన్నాగాలు, ఆర్థిక వ్యూహాలు, సైనిక వ్యూహాల ద్వారా మన దేశం మొత్తాన్ని కబళించి మన దేశంలో మనం ఏం తినాలి, ఏం చేయాలి, ఎవరికి ఓటు వేయాలి అనే విషయాలను కూడా శాసించే అధికారం వాళ్ళు టెక్నాలజీని వాడు చేస్తున్నారు. కాబట్టి దానికి మనం పై ఎత్తుగడలో మనకి NTRO అని ఉంది మేడం, మనం ఏం తీసుకోవాలా. ఇండియా ఈజ్ నో లెస్ దాన్ చైనా గివెన్ ది స్పిరిట్, బట్ వేర్ వీఆర్ ల్యాకింగ్ ఈజ్ యూనిటీ. వేర్ వీఆర్ ల్యాకింగ్ ఈజ్ గివెన్ ది డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నెన్స్, వీఆర్ టేకింగ్ ఎ లాంగర్ టైమ్ టు కమ్ టు అరైవ్ టు డెసిషన్స్. అది మనకి వీఆర్ లూజింగ్ ద టైమ్ అవుట్ టైమ్. రైట్. రైట్. అంటే సకాలంలో స్పందించలేకపోతున్నాం. క్విక్ డెసిషన్ మేకింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇస్ ఇంపార్టెంట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అ డార్క్ సైడ్, ఇస్ అ బిగ్గెస్ట్ థ్రెట్ రైట్. తీవ్రవాదం దాదాపుగా ఇప్పుడు మనకుండే పరిధిలో, మనకు తెలిసిన పరిధిలో ఇప్పుడు డార్మెంట్గా ఉందంటారా, లేక ఇనాక్టివ్గా ఉందా, ఎలా ఉందండి? వండర్ఫుల్ క్వశ్చన్. ఎస్పెషల్లీ మనం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. రాడికలైజేషన్, డీరాడికలైజేషన్ అనే దాని మీద మేము పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా చేశాము. అంటే సౌదీ అరేబియా యమెన్ మోడల్, సింగపూర్ మోడల్, యునైటెడ్ స్టేట్స్ మోడల్, ఆ దేశాల్లో ఈ యొక్క మత ఛాందసవాదాన్ని తగ్గించడానికి ఎటువంటి మోడల్స్ వాడారు అనేది మేము వాడి ఇక్కడ మనం తగ్గించడానికి, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్లేస్లో, ఎందుకంటే ఇది మొజాయిక్ ఆఫ్ కల్చర్స్ హైదరాబాద్, భిన్న మతాల, భిన్న జాతుల, భిన్న సంస్కృతుల సమ్మేళనమే హైదరాబాద్ సిటీ. దీన్ని మనం కాపాడుకోవాలి అంటే డీరాడికలైజేషన్ జరగాలి. ఒకవేళ రాడికలైజేషన్ వైపు వెళ్తుంటే మా పరిశోధన ప్రకారం స్లీపర్ సెల్స్ అంటారు, 100% స్లీపర్ సెల్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. ద వెరీ బ్యూటీ ఆఫ్ స్లీపర్ సెల్స్ ఈజ్, అంటే ఇట్ ఇస్ వెరీ మిస్లీడింగ్ యాక్చువల్గా. స్లీపర్ సెల్స్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్ అండ్ ప్రో యాక్టివ్. అది జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ టు కిక్ ఆఫ్ దట్. దిల్షుక్ నగర్ బాంబ్ లాస్ట్ చూడండి, మక్కా మసీద్ చూడండి, మన గోకుల్ చాట్ చూడండి, లుంబినీ పార్క్ చూడండి, ఏ చూసినా వేరే దేశ భారతదేశంలో మిగతా స్పాట్స్ చూసినా కానీ స్లీపర్ సెల్స్ చాలా యాక్టివ్గా ఉంటా ఉంటాయి.
దీనికి ఒకటే విరుగుడు, ఒకటే మనకి సమాధానం ఏంటంటే జాగృత. అంటే వీ హ్యావ్ టు బి అవేర్, అంటే కాన్షియస్నెస్, సెక్యూరిటీ కాన్షియస్నెస్ ప్రతి మనిషిలో పెరగాలి. అది కొంచెం భారతదేశంలో ఒక లెవెల్లో చాలా పరిశోధన జరుగుతున్నప్పటికీ సగటు మనిషిలో కొంచెం సెక్యూరిటీ కాన్షియస్నెస్ తక్కువ. ఇక్కడ నేను స్లైట్లీ నేను ఐ వుడ్ లైక్ టు పుట్ ఇట్ ఇన్ అదర్ వర్డ్స్, విభేదిస్తున్నాను అంటే ఫర్ ద ఆర్గ్యుమెంట్ సేక్ అండ్ విచ్ ఈస్ వెరీ అబ్సల్యూట్లీ ట్రూ. 130 కోట్ల జనాభా, ఎన్నో రకాల భాషలు, 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు, ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద పరిశోధన చేసే సంస్థలు లేకపోవటం, ముఖ్యంగా గివెన్ అవర్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ది ఎకానమీ ఆర్ ది కంట్రీ, వీఆర్ టు గో ఎ లాంగ్ వే మేడం. రైట్, దట్స్ వాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. దట్స్ ద వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఫర్ మీ యాజ్ అన్ ఇండివిజువల్ టు రిజైన్ ఫ్రమ్ నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా అండ్ స్టార్ట్ ది సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఇన్ హైదరాబాద్, బికాస్ హైదరాబాద్లో దేశ అంతరంగిక భద్రతకు సంబంధించిన ఎన్నో డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. మీరు చూడండి, బీహెచ్ఈఎల్, ఎండిఎల్, యునో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఆల్ ది ఇంపార్టెంట్, ముఖ్యంగా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హైదరాబాద్లో లేని జాతికి సంబంధించిన ఆస్తులు ఇక మనకి భారతదేశంలో ఇంకా ఏ సిటీలో లేవు. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఒక మేధోమదనం అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద చేసి దాన్ని మన పర్స్పెక్టివ్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. యువతని ముఖ్యంగా మేలు కలపటం చాలా ఇంపార్టెంట్, ఏది దేశ భద్రత మీద, విదేశాంగ విధానం మీద. జనరల్గా స్వప్న గారు బయట సామాన్యుడు ఏమనుకుంటాడంటే విదేశాంగ విధానం అంటే అది నాకు సంబంధం ఏముంది, ఢిల్లీలో ఉన్న ఫారెన్ మినిస్టర్ విదేశాంగ శాఖ మంత్రి అనుకుంటాడు. అది తప్పు. మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి తాగే వాటర్ వరకు, ప్రతి బాటిల్ దగ్గర నుంచి ప్రతి దాని వెనక ఒక విదేశీ వ్యవహారాల డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అదే అంతర్గత భద్రతకు సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ద ప్రీకర్సర్స్ ఫర్ ప్రోగ్రెస్ ఆర్ డెవలప్మెంట్ టు ఎనీ సొసైటీ. నీకు రక్షణ లేకపోతే, భద్రత లేకపోతే సినిమా రంగం, రియల్ ఎస్టేట్ రంగం, ఫార్మా రంగం, ఐటీ రంగం, మీడియా రంగం, వ్యవసాయ రంగం, ఏ రంగం కూడా అభివృద్ధి చెందదు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ది ప్రీకర్సర్స్. ఆ రెండు ఉంటేనే మిగతా అదే జరుగుతుంది. సో ఇంత చిన్న విషయాన్ని మనం గమనించి చాలా జాగ్రత్తతో ఎక్కువ సెక్యూరిటీ కాన్షియస్ కోర్సెస్ కూడా యూనివర్సిటీస్ కాలేజీలు స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ రమేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఇన్ని రకాల ముప్పు మనకి, ఇది ఇది ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10 ఇతర దేశాలతో పోలిస్తే ఎంత ముప్పు ఉందంటారు, ఎంత కష్టము లేకపోతే ఎంత థ్రెట్ ఉందంటారు? సి, సెక్యూరిటీ ఈజ్ ఏ ఇవాల్వింగ్ ప్రాసెస్, వెరీ డైనమిక్గా ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ ఏ యూనో స్టాటిక్ థింగ్. సో వీ కెనాట్ రియల్లీ ప్రిడిక్ట్ అండ్ టెల్ యూ లైక్ యూనో ఇంత స్కేల్ అని, బట్ ఐ కెన్ టెల్ యూ గివెన్ అవుట్ ఆఫ్ 10 స్కేల్ మనం వీఆర్ అబౌట్ 6.5లో స్కోర్ చేస్తున్నాం. అంటే థ్రెట్ పరంగా అండ్ ప్రిపేర్డ్నెస్ పరంగా, ప్రిపేర్డ్నెస్ పరంగా వీఆర్ అబౌట్ 5.5. అంటే ఇంకా కొంచెం ఒక 2 అడుగులు వెనక. మనం డెఫినెట్గా వీ హ్యావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అండ్ హార్డ్ వర్క్ యూనో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రాటజీ, సెక్యూరిటీ, యూనో ఆ డిటరెన్స్ కెపాసిటీ కోల్పోకూడదు. డిటరెన్స్ కెపాసిటీ అంటే ఏం లేదు, శత్రువు మన మీద మనల్ని చూస్తేనే భయపడాలి. ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ యూ స్టాండింగ్ itself should be an indication to the enemy that you know I cannot mess with him or so, mess with her. But there are 2 theories about this. Okati mana preparedness chupichukodam chaatukodam valla vaallu alert avtaru kabatti mana manakunde astralu chupichakapodam oka vyuham. Absolutely. But chupichadam kuda oka vyuham. What manakunde paristhithilo what is the most logical both thing? Are important. Appara Chanakyudu cheppinattu covert operation, overt operation, both are as good as your left eye and right eye. Paiga kanipinchedi undali, కంటెంట్ ఉండాలి, కటౌట్ ఉండాలి. భారతదేశానికి కంటెంట్ చాలా ఉంది, కటౌట్ కొన్ని కొన్ని చోట్ల ఉండట్లేదు. కొన్ని కొన్ని ఏరియాల్లో కంటెంట్ లేదు, ఓన్లీ కటౌట్ ఉంది. సో వీ గాట్ టు ఫిగర్ ఇట్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్, అంతర్జాతీయ సంబంధాలలో భారతదేశం యొక్క దశాదిశ మారాలి అంటే భారతదేశం ఆ సేతు హిమాచలం, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మన ఆంతరింగిక భద్రత, ముఖ్యంగా మన కోస్టల్ సెక్యూరిటీ, మన మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే మన తీర ప్రాంత భద్రత, అది మన వరం. ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం, దాని మీద గుత్తాధిపత్యం ఉన్న దేశం భారతదేశం. ఆ హిందూ మహాసముద్రాన్ని కాపాడుకోలేకపోతే చైనా మింగేస్తుంది. కాబట్టి అన్ని వైపుల నుంచి తెలిసిన శత్రువులు, కనిపించని శత్రువులు, ఇన్విజిబుల్ అండ్ అన్ఇమాజినబుల్. యూ హ్యావ్ టు ఫోర్స్, యూ హ్యావ్ టు ఫోర్కాస్ట్. ఫైనలీ వన్ మోర్ క్వశ్చన్ రమేష్ గారు, చైనా నుంచి బయో వార్ఫేర్ కి సంబంధించి మీరు ఇంకా కొన్ని ఏమన్నా ఆర్ యు ప్రెడిక్టింగ్ ఆర్ సీయింగ్ మోర్ కమింగ్? అబ్సల్యూట్లీ. అంటే ఇట్స్ నాట్ టు సెన్సేషనలైజ్, సిన్స్ వీ హావ్ బీన్ స్టడీయింగ్ అండ్ వర్కింగ్ అండ్ రైటింగ్ రీడింగ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ హంబుల్ యు నో అథారిటీ
you know, if I may put it that way, I can watch for it in the days to come. China is going to spend lot of money and time on how to put India into a back seat. And daniki parishkaram enti manaki? Simple. You and me have to be security consciousness tho patu. Right. We have to take Israel as the case study. Israeli model of proactive telugu. Israel lo manam ee vidhanga vallu chuttupakkala unna desala nunchi kaapadukunnaro aa vidhanga manam mundu chooputo ప్రతి యువకుడు ఒక యువతి ఒక సైనికుడిలాగా ఆ మెంటల్ కండిషనింగ్ చేసుకోవాలి, బ్రెయిన్ ఆ విధంగా సెక్యూరిటీ కాన్షియస్నెస్ పెంచుకోవాలి. రైట్. ఇవి కనుక చేసుకోకపోతే మనకు 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఏదైతే అనుభవిస్తున్నామో ఇండిపెండెన్స్, అదంతా మళ్ళీ వేరే విధంగా నియో కొలోనలిజం టైప్లో చైనా మైట్, అండ్ చైనా ఈజ్ ఆల్ ప్రిపేర్డ్ టు టార్గెట్ భారతదేశం ఒకటేనా ప్రపంచంలో ఇతర దేశాల మీద కూడా? చైనా ఇస్ ఇన్ ఆఫ్రికా, చైనా ఇస్ ఇన్ ఏషియా, చైనా ఇస్ ఇన్ యూరప్. సో అన్ని అన్ని దేశాల మీద కవలించిన భారతదేశం ఇప్పుడు ఆల్మోస్ట్ హాట్ ప్రాపర్టీ. ప్రపంచ పటంపై భారతదేశం అనేది చాలా హాట్ ప్రాపర్టీ, బికాస్ ఎందుకంటే వీఆర్ సో గుడ్ విత్ అవర్ మన ప్రజాస్వామ్యం, మేధస్సు, మన మేధస్సు అన్నిటికీ మించిన మన కల్చరల్ పవర్, యూనో, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక మేధస్సు ఏదైతే భారతదేశానికి ఉందో అది మన పెట్టుబడి, అది మన దమ్ము. ఆ దమ్ముని వాళ్ళు కొడటానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. బట్ గివెన్ ఇండియా, యూత్ఫుల్ ఇండియా, వీఆర్ వీ హ్యావ్ ఆల్ ది థింగ్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్, కనెక్ట్ ద డాట్స్ అండ్ మేక్ పీపుల్ అందరిని జాగృతం చేయాల్సిన సమయం వచ్చిందంటారు. అండ్ ఆబ్వియస్లీ మీలో దేశభక్తి ప్రవహిస్తుంది కాబట్టి రమేష్ గారు చాలా యూస్ఫుల్ అండ్ ప్రాక్టికల్ అండ్ డైరెక్ట్ పాయింట్స్ అందించారు వాళ్ళ క్యాండిడేట్ కాన్వర్సేషన్ లో. మీరు ఫ్రీక్వెంట్లీ ఐ డ్రీమ్ స్టూడియోస్కి రావాలి, ప్రజలు ఇలా జాగృతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది ఇవాల్టి క్యాండిడేట్ కాన్వర్సేషన్ అండ్ అర్థమైంది కదా. కాబట్టి శత్రుదేశాలు కావచ్చు, లేకపోతే మన శత్రువులు ఎక్కడి నుంచి చొరబడతారో తెలియదు కాబట్టి పూర్తిగా అలర్ట్గా జాగృతంగా ఉండడం అవసరం అని చెప్తున్నారు రమేష్ కనేగంటి గారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. జై హింద్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.